కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో నిధుల వేట కొనసాగుతోంది. చెన్నంపల్లిలో తవ్వకాలు పదో రోజుకు చేరాయి. నిన్న సొరంగ మార్గం పైన అడ్డుగా ఉన్న బండల్ని గుర్తించడంతో కింద ఏముందన్న ఉత్కంఠ పెరిగింది. జంట బండలను పగలగొడితే కింద ఏముందో తెలుస్తుందంటున్నారు. అయితే ఈ బ్లాస్టింగ్ వల్ల పైనున్న బండరాళ్లు పడే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు కలెక్టర్ పర్యవేక్షణలో సొరంగంలో మరింత లోతుకు వెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మరి కోటల నిధుల వేట ఎంతవరకు వచ్చింది? ఆ బండరాళ్ల కింద నిధి ఉండొచ్చని ఏమైనా తెలుస్తుందా? అధికారులు ఏమంటున్నారు? సుమిత్ర, మనం విజువల్స్ లో గమనించవచ్చు, టీవీ 5 అవి ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేస్తున్న విజువల్స్. అవి లోపల సొరంగ మార్గం అంతా నిన్న రాత్రి వరకు, సాయంత్రం 6 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి కూలీలు సొరంగ మార్గంలో జరిగింది. అంటే దాదాపు ఇప్పటి వరకు మొత్తం పైనుంచి కింది వరకు పరిశీలిస్తే 15 సార్లు బ్లాస్టింగ్లు చేశారు. లోపలికి దాదాపు 30 అడుగుల మేర తవ్వకాలు చేపట్టడం జరిగింది. 30 అడుగుల మేర లోపల తవ్వకాలు చేపట్టిన తర్వాత కూలీలు లోపల ఒక పెద్ద బండరాతిని గుర్తించడం జరిగింది. అయితే ఆ బండరాతి పక్కనే రెండు జాయింట్ గా, అంటే రెండు బండలు అతికించినట్టుగా, దాని మధ్యలో ఒక గమ్ము లాంటిది ద్రవ పదార్థం అతికించినట్టుగా ఒక ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. మనము దాని గడ్డపాలతో కూడా కూలీలు ఇట్లా కొట్టి చూడడం జరిగింది. రెండు బండలు జాయింట్ గా ఉన్నాయి. అయితే అదేదో ఒక సొరంగ మార్గానికి రెండు బండలు అతికించి జాయింట్ చేసినట్టుగా వాళ్ళు గుర్తించారు. అయితే బట్టలు చాలా మందంగా ఉండడంతో దానిని బ్లాస్టింగ్ చేయక తప్పదు అని చెప్పేసి వాళ్ళు రాత్రి ఒక అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని అధికార యంత్రం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని బ్లాస్టింగ్ చేస్తే ఆ పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలు కూడా జారి కిందికి పడి సొరంగ మార్గం మూసుకుపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి అక్కడ కూడా భావిస్తున్నారు. అంటే లోపల కూలీలు ఉంటే కూలీల మీద కూడా పడే అవకాశం ఉన్నాయి. ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు, దాన్ని బ్లాస్టింగ్ చేయాలా లేదంటే పక్కన వేరే ప్రాంతంలో మళ్ళీ కొత్తగా తవ్వకాలు చేపట్టాలని ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఫైనల్ గా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎటోజేలకి దాన్ని బ్లాస్టింగ్ చేసి మళ్ళీ తవ్వకాలు యథావిధిగా జరపాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రెండు బండలు ఏవైతే మనం జాయింట్ గా ఉన్నాయని చెప్పి భావిస్తున్నామో ఆ బండల్ని కన్నా బ్లాస్టింగ్ చేసి పెకిలిస్తే లోపల ఏదైనా ఈ నిధి నిక్షేపాలకు సంబంధించినటువంటి ఏదైనా ఆధారాలు లభిస్తాయా, లేదంటే అందరూ భావిస్తున్నారు ఒక భారీ సొరంగ మార్గం ఏదైనా బయటపడుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులు అవి ఆ బ్లాస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేసుకుంటారు. మరి కొద్దిసేపట్లో ఆ పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు అదిగాన ఆ బండలు రెండు బ్లాస్టింగ్ అయ్యి అదిగాన ఓపెన్ అయితే ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, సురేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కోటలో వేట వినడానికి సినిమా టైటిల్లా ఉంది కదూ, ఇది రియల్ స్టోరీ కాదు, కర్నూలు జిల్లాలో జరుగుతున్న రియల్ స్టోరీ. ఏకంగా అధికారుల పర్యవేక్షణలోనే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చెన్నంపల్లి కోటలో నిధుల వేట సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగుతోంది. రోజుకో ట్విస్ట్ తో అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది. రోజులకు రోజులు గడుస్తున్నాయి, నిధి జాడ మాత్రం కనబడడం లేదు. మొదట ఈజీగానే పనైపోతుందని భావించిన అధికారులకు నిరాశ ఎదురవుతోంది. 4 రోజులనుకుంటే దిగాక గాని తెలిసి రాలేదు నిధి ఎంత దూరమో, అక్కడికి చేరుకోవడం ఎంత కష్టమో, అసలు నిధి ఉందో లేదో కూడా స్పష్టంగా తెలియదు. అయితే రోజుకో వస్తూ బయటపడడంతో అధికారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చెన్నంపల్లి కోటలోని దాదాపు లోపల భాగంకి వచ్చారు. అధికారులు పై నుంచి దాదాపు 30 నుంచి 35 అడుగుల మేర లోపలికి తవ్వకాలు చేపట్టడం జరిగింది. అయితే ఇక మీదట లోపలికి వెళ్ళి సొరంగ మార్గం వెళ్ళే ప్రవేశం లేకుండా ఇక్కడ మనం చూస్తాం తీవ్ర దుర్గంధం కూడా బయటికి వ్యక్తమవుతుంది. దీంతో పాటు నీళ్లు, బురద ఇవన్నీ కూడా ఈ తవ్వకాలకు బాగా ఆటంకాలు కల్పిస్తున్నాయి. అయితే చుట్టుపక్కల కొండ మీద ఒక ఎంక కూడా ఇక్కడ ఇలా ఎంకలు బయటపడుతున్నాయి తవ్వే కొద్దీ. పూర్వం ఇక్కడ ఇవన్నీ కూడా గుర్రాల ఎంకలు అని చెప్పేసి అధికార యంత్రంగం చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక భారీ కొండ కనిపిస్తుంది, కొండ కింద పడితే ఒక సొరంగ మార్గం బయటపడాలి, లేదంటే ఇక్కడ అడ్డు కొండరాలు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు తవ్వకాలు అధికార యంత్రం తవ్వకాలు చేపడతామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొండల కింద భారీగా ఊరుతున్నటువంటి నీళ్లు, అదేవిధంగా బురద, దుర్గంధంతో కూడినటువంటి బురద పనులకు బాగా కార్మికులకు, ఇక్కడ తవ్వకాలు చేపడుతున్న కార్మికులకు బాగా ఆటంకం కల్పిస్తున్నటువంటి పరిస్థితి సొరంగ మార్గంలో కనిపిస్తుంది. తవ్వకాల్లో మొదట్లో ఇనుప ముక్కలు, ఎముకలు మాత్రమే బయటకు వచ్చాయి. తర్వాత ఒక రోజు తవ్వకాలు ఆపేస్తారు, మళ్ళీ ఏమనుకున్నారో ఏమో మొదలు పెట్టేశారు. మళ్ళీ సేమ్ సీన్, రెండు ఇనుప ముక్కలు, ఇటుకలు కట్ చేస్తే మరుసటి రోజు ఆ తవ్వకాలు జరిపే చోట నీళ్లూరాయి. ఇప్పుడేమో ఏనుగు దంతం, భారీ సొరంగం. ఆ సొరంగం నిధికి మార్గమా అంటే ఇంకా ముందుకు తవ్వితే కానీ తెలీదు ఎక్కడికి దారి తీస్తుందో. అయితే ఈ వస్తువులు బయటపడడంతో అధికారుల్లో ఆశలు పెరిగాయి.
చెన్నంపల్లి కోటలో అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఇంతేగా తవ్వకాలు ఏం బయటపడ్డారు మనం చూడవచ్చు. తవ్వకాల్లో ఏం బయటపడ్డాయి అంటే ప్రధానంగా కూడా అధికారులు తవ్వే కొద్దీ ఇలా కలయబరాలు బయటపడుతున్నాయి. కాకపోతే ఇవి చాలా ఏళ్ల క్రిందటివి కానీ మనుషులవైతే కాదు అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఈ ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్ లో భద్రపరిచారు. దీంతో పాటు కూడా ఈ కలయబరాలతో పాటు ఇనుప ముక్కలతో బయటపడుతున్నాయి. ఇటుక పిల్లల తర్వాత ఊహించిన విధంగా ఒకటి ఏనుగు దంతం కూడా బయటపడడం జరిగింది. ఏనుగు దంతాన్ని కూడా గుర్తించారు. కోటలు తవ్వకాలపై జిల్లా కలెక్టర్ స్పందించారు. మైనింగ్ శాఖ నుంచి గ్రామస్తుల నుంచి అందిన ఫిర్యాదులతోనే తవ్వకాలు ప్రారంభించామన్నారు కలెక్టర్ సత్యనారాయణ. ప్రభుత్వ పర్యవేక్షణలోనే తవ్వకాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కేంద్ర పురావస్తు శాఖకు కూడా సమాచారం అందించామని చెప్పారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరుపుతున్నామని, ఎవరికైనా అనుమానాలుంటే కోట దగ్గరకు రావచ్చన్నారు. సైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ బట్టి తవ్వకాలు కాకుండా ఎక్స్ప్లోరేషన్ అనేది మొదలు పెట్టాము. ఇంతవరకు చూస్తే గుర్రముకు సంబంధించినటువంటి ఎముకలు, నిన్న ఏనుగు దంతం కూడా నిన్న బయటపడడం జరిగింది. ఆ ప్రాధాన్యత చూస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇన్వాల్వ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. చట్టం ప్రకారం ఏదైతే చేయడం తర్వాత ప్రభుత్వం నివేదించండి, ప్రభుత్వం నిర్ణయం అనేది దాన్ని బట్టి ఉంటుంది. అక్కడికి ఎవరైనా వెళ్ళడానికి మనం అనుమతిస్తున్నాం. ఆ అనుమతితో పాటు మనం సీసీ కెమెరాలు పెట్టాం, వీడియోగ్రఫీ తీస్తున్నాం. ఇది ట్రాన్స్పరెంట్గా గ్రామస్తుల అందరి మధ్య చేస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలు వచ్చినప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, మీరు ఉండొచ్చు, మీరు కావాల్సిన ఒక మనిషిని కూడా పెట్టుకోండి అని చెప్పాం. ఏమైనా ఉందా లేదనేది దాన్ని బట్టి మనం ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇవి మనంతటా మనం ఏమీ చేయలేము. వాళ్ళు ఇటువంటి ఎన్నో చేస్తున్నారు. మనకి మాన్యుమెంట్స్ విషయంలో ఏ రకం చేయాలని కార్బన్ మెథడ్స్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి మెథడ్స్ ద్వారా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తారు. మరోవైపు మరికొంత దూరం తవ్వితే క్లారిటీ వస్తుందనే ఆశతో ఉన్నారు అధికారులు. పరిస్థితిని బట్టి వేటను కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇటు తవ్వకాలపై విమర్శలు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఈ తతంగం మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తున్నారు. పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చెన్నంపల్లి కోటలో అధికారుల నిధుల వేట రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ అసలు కోటలో నిధి నిక్షేపాలు ఉన్నాయా, ఉంటే అవి ఎందుకు బయటపడటం లేదు, నిధి ఇక్కడే ఉన్నట్టు అధికారులు అంత పక్కాగా ఎలా గుర్తించారు, అందుకు ఉన్న ఆధారాలేమిటి? ఎవరి నోట విన్నా కర్నూలు జిల్లా పేరే వినిపిస్తుంది. ఇందుకు కారణం అధికార యంత్రాంగం అలా కలిసి చెన్నంపల్లి కోటలో తవ్వకాలు చేపట్టడమే. అసలు అధికారులు ఎందుకు శ్రమిస్తున్నారు, తవ్వకాలు చేపడుతున్నారు, ఏం గుర్తించారు, ఇంతవరకు చెన్నంపల్లి కోటలు ఏం బయటపడ్డాయి, ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం ఓ రాతిపై చెక్కిన చిహ్నం ఆధారంగా చెన్నంపల్లి కోటలు తవ్వుకుంటూ పోతున్నారు. వాటిలో కొన్ని వస్తువులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ఏనుగు దంతం బయటపడింది. తవ్వకాలు జరుపుతున్న అధికారుల్లో ఆసక్తి పెంచుతున్న అంశం ఇదే. బయటపడుతున్న వస్తువులన్నీ రాయల కాలం నాటి వరే ప్రచారం జరుగుతోంది. అలాగే సొరంగం కూడా అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మరికొంత దూరం తవ్వితే నిధిపై ఓ క్లారిటీ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అధికారులు. ఆ ఆశతోనే నిధుల వేటలో ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో ఉన్న కథతో ప్రస్తుతం లభించిన ఏనుగు దంతానికి లింక్ పెడుతున్నారు. రాయల అనంతర కాలంలో గుత్తికోటపై దాడి జరిగినప్పుడు అక్కడి నుంచి 20 ఏనుగుల మీద భారీ ఎత్తున బంగారం వజ్ర వైడూర్యాలతో కూడిన నిధిని చెన్నంపల్లి కోటకు తరలించి రహస్య ప్రదేశంలో దాచారని చెబుతున్నారు. నిధిని భూగర్భంలో నిక్షిప్తం చేశాక ఏనుగులు భరించారని, ప్రస్తుతం తవ్వకాల్లో దొరికిన ఏనుగు దంతం ఆనాడు భరించిన ఏనుగు దంతమే అయ్యుంటుందనే ఒక వాదన ఉంది. అందుకే ఆ దంతం ఏ కాలానికి చెందిందో తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ టెస్ట్ కు పంపించారు అధికారులు. చెన్నంపల్లి కోటలో నిధి దాచిన ప్రదేశాన్ని కొన్ని గుర్తుల ఆధారంగా ఓ రాతి శిలపై చెక్కారని చెబుతున్నారు. ప్రస్తుతం అదే రాతి చిహ్నం ఆధారంగా అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఆ నమూనాను సరిగా డీకోడ్ చేయలేకపోవడం వల్లే తవ్వకాల్లో ఆటంకాలు జరుగుతున్నాయని అంటున్నారు. మొదటి 4 రోజుల్లో ఓ ఎముక ఇనుప ముక్కలు మాత్రమే దొరకడంతో అధికారులు తవ్వకాల ప్రదేశాన్ని మార్చేశారు. కొంచెం పక్కగా మరోచోట మైనింగ్ మొదలుపెట్టారు. రెట్టించిన ఉత్సాహంతో కర్నూలు జిల్లా అధికారులు తవ్వకాలు వేగవంతం చేశారు. ఎందుకైనా మంచిదని పోలీస్ పహారా కూడా పెంచారు. ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా కోటలు గుప్త నిధుల కోసం వేట ముమ్మరం చేశారు.
కోటలు తవ్వుకుంటూ వెళ్తే నిధికి చేరుకోవచ్చని కొందరంటుంటే అది గుత్తి కోటకు రహస్య మార్గమని మరికొందరంటున్నారు. ఈ కోట మిస్టరీ తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మనం చూసినా ప్రత్యేకంగా కొండ పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఏదైతే ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారో ఆ తవ్వకాలకు సంబంధించి పిన్ టు పిన్ రికార్డ్ చేసేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేపట్టారు. ప్రత్యేకంగా ఒక కెమెరామెన్ కూడా ఏర్పాటు చేసి మొత్తం తవ్వకాలను అంతా దృశ్యాలను కూడా కెమెరా ద్వారా వీడియో చిత్రీకరణ చేపడుతున్నారు.